హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బుట్టలకు మెయిన్ ముడి ఏ విధంగా వేసుకోవాలని మీతో షేర్ చేస్తున్నాను ఇదేంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆ సిస్టర్ ముడి వేయటం సరిగా రావట్లేదు ఒక వీడియో చేసి క్లారిటీగా చేసి చూపించండి సిస్టర్ అనేసి అడుగుతున్నారు సో వారి కోసం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను రెండు వైర్లు అనేవి తీసుకున్నాను ఈ రెండు వైర్లను ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకున్న వైర్లను చూడండి మనకు కచ్చ సైడ్ పెట్టుకోకూడదు ఇట్లా నున్నగా ఉంటుంది కదా వైరు అటు సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకున్న వైరు ఎడమ చేతిలో ఉన్న వైర్ ఉంది కదా ఈ కుడి చేతిలో ఉన్న ఫో వైర్ లోపలికి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని ఈ ఎడమ చేతిలో ఉన్న ఆరెంజ్ కలర్ వైర్ వచ్చేసి మనము ఈ వైర్ అనేది ఇట్లా రైట్ సైడ్ తీసుకొని ముడి అనేది వేసుకో పైకి అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి కానీ కొంతమంది ఇలా కింది సైడ్ అనేది ఫోల్డింగ్ చేస్తున్నారు అందుకోసం మీకు మూడు అనేది రావట్లేదు ఫ్రెండ్స్ ఇటు సైడే రైట్ సైడ్ మాత్రమే ఈ ఖర్చున్న వైర్ను తీసుకోవాలి ఇలా తీసుకున్న వైర్ని ఇలా పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా పైకి ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్రీన్ కలర్ వైర్ ఉంది కదా ఈ గ్రీన్ కలర్ వైరు ఇది కూడా రైట్ సైడే ఉండాలి ఇటు చూడండి ఈ వైర్కి కింద ఇటు సైడ్ రానివ్వకూడదు ఓన్లీ ఇటు సైడ్ రైట్ సైడే ఉండాలి ఈ వైర్ను కూడా ఇలాగే ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఫోల్డింగ్ మనకు ఆరెంజ్ కలర్ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ లోపలికి తీసుకోవాలి ఈ వైర్ను ఈ ఫోల్డింగ్ లోపలకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తీసుకున్న తర్వాత ఈ వైర్లను టైట్గా లాగేసుకోవాలి అంతే ఈజీగా నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే వీడియోను ఒకటికి రెండు సార్లు చూడండి మీకు ఖచ్చితంగా చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా నాట్ అనేది వేసుకోవాలి అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంకా అర్థం కాలదంటే ఈ వీడియోనే ఇంకా రెండు సార్లు కానీ చూడండి మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు వచ్చేసి రెండో వైర్ అనేది తీసుకున్నాను ఇంకొక వైర్ అనేది తీసుకున్నాను ఇది నెక్స్ట్ ఎట్లా జాయింటింగ్ చేసుకుంటూ పోవాలి అనేసి ఇంకొక ప్రశ్న అడిగారు ఒక కామెంట్లో సో వారి కోసం ఇది ఇది కూడా చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ వైర్ వచ్చేసి మనకు రన్నింగ్ వేర్ అనుకోండి ఈ రన్నింగ్ వేర్కు మనం కట్ చేసుకున్న వైర్ ఇది రన్నింగ్ వేర్ అనుకోండి ఈ వైర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఒక వైర్ కట్ చేసుకుంటాం కదా ఆ వైర్ని ఇలా ఫోల్డింగ్లో పెట్టేసుకోవాలి ఫస్ట్ వైర్కి ఒకటే కొంచెం ఫస్ట్ నాట్ ఒకటి కన్ఫ్యూజ్గా ఉంటుంది తర్వాత వన్ బై వన్ అల్లేటివి ఈజీగానే ఉంటుంది చాలా ఈజీగా అర్థమవుతుంది సో చూడండి ఇప్పుడు నేను చెప్పాను కదా అదే ప్రాసెస్లోనే ఈ వైర్లను లోపలికి దుర్చుకుంటూ మన నాట్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఈ ఫోల్డింగ్ లోపలికి ఈ ఖర్చున్న వైర్ వైర్ని ఇలా ఫోల్డింగ్ లోపలికి తీసుకోవాలి అప్పుడు మనకు నున్న ఉన్న సైడ్ మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇలా నాట్ అనేది దూరంగా వేస్తారు కదా ఈ నాటు దూరంగా ఉన్నప్పుడు ఇలా ఈ విధంగా జరుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా జరుపుకొని ఆపోజిట్ వైర్ను ఇలా లాక్కోవాలి ఇలా లాక్కున్నట్లయితే మనకు నాట్ అనేది ఈజీగా దగ్గర దగ్గరగా వచ్చేస్తుంది ప్లస్ నీట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్